తెలంగాణ రాష్ట్రం వచ్చాక తమ జీవితాలు బాగుపడతాయని ఆశపడ్డ బడుగు జీవులకు నిరాశ ఎదురైంది। మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో తన పాటతో ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి ఇప్పుడు ప్రభుత్వం ఆదుకోవాలంటూ దీనంగా కాలం వెళ్ళదిస్తున్నాడు। సమస్యలతో కాలం వెళ్ళదిస్తున్న చిట్యాలకు చెందిన నిర్పేద కళాకారుడు నరేష్ పై ఆర్బి న్యూస్ ప్రత్యేక కథనం। చిట్యాల మండలం తిరుమలాపురంకు చెందిన నరేష్ దళిత నిరుపేద కళాకారుడు। మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో తాను రాసిన పాటలతో ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు। ఊరూరా వాడవాడా తిరిగి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడాడు। కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చాక తనకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు। తెలంగాణ సాంస్కృతిక శాఖలో కూడా తనకు ఉద్యోగం రాలేదన్నాడు। ఎందుకింత మన సంస్కృతి హీనమైపోతున్నదో, ఈ కాలమనే గర్భాన కనుమరుగైపోతున్నదో, ఎందుకింత మన సంస్కృతి హీనమైపోతున్నదో, ఈ కాలమనే గర్భాన కనుమరుగైపోతున్నదో, కాలముతో జీవితము గడుపుతూ చదువుల కొలువును ఎందరు ఆపుతూ ఆకర్షణకే అంకితమవు నీలి చిత్రాలపై మనసే పెడుతూ యువతేమో చెడు మార్గాన పోతుంది నేడు, ఈ చీడ పురుగు లాంటి దుస్థితి ఇంకెన్నాళ్ళో చూడు, ఎందుకింత మన సంస్కృతి హీనమైపోతున్నదో, ఈ కాలమనే గర్భాన కనుమరుగైపోతుంది। పాటలు రాస్తూ కళారంగానికి సేవ చేస్తున్నానని, ఉండడానికి ఇల్లు లేక చేయడానికి పని లేక ఇబ్బంది పడుతున్నానని నిరుపేద కళాకారుడు నరేష్ ఆవేదన చెందుతున్నాడు। పాటను నమ్ముకొని జీవిస్తున్న తనకు న్యాయం చేయాలని, దళిత బంధు డబుల్ బెడ్రూమ్ ఇల్లును మంజూరు చేయాలని కోరుతున్నాడు। ఇప్పటికైనా ప్రభుత్వం తనని ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు। నా పేరు నరేష్, మాది తిరుమలపురం, చిట్యాల మండలం జయశంకర్ గోపాలపల్లి గ్రామానికి చెందిన ఒక దళిత నిరుపేద కళాకారుణ్ణి। గతంలో తెలంగాణ మలిదశ ఉద్యమ పోరాటంలో ఎన్నో వేదికలపైన పాటలు రాస్తూ పాటలు పాడుతూ ఇవాళ నేను ఒక జిల్లా స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు ఎన్నో వేదికలపైన పాటలు రాస్తూ నా పేరు మన్నన పొందుకుంటూ రావడం జరుగుతుంది। అదేవిధంగా 2011లో నేను సొంతంగా నిర్మించిన తెలంగాణ అమరవీరులకు జోహార్లు అనే క్యాసెట్ నా సొంత డబ్బులతో క్యాసెట్ చేయడం జరిగింది। అంటే తెలంగాణ ఉద్యమంలో నేను కీలక పాత్ర పోషించాను, తెలంగాణ సాంస్కృతిక సారథి, దాంట్లో జాబ్ వస్తుందని ఆశపడ్డా కానీ దాంట్లో నాకు న్యాయం జరగలేదు। అదేవిధంగా నేను ఈ పాటనే నమ్ముకొని ఈ ప్రపంచానికి నేను తెలవాలి, నేనంటూ నాకు ప్రత్యేకత కావాలనే ఆలోచనతోనే ఉన్నాను తప్ప ప్రభుత్వం నాకు ఇంతవరకు ఏ సాయం చేయలేదు। ఇలాంటి నాలాంటి కళాకారులు ఎంతోమంది ఇవాళ తెలంగాణలో ఉండడం కూడా జరుగుతుంది। అదేవిధంగా ప్రభుత్వం ఇప్పటికైనా నన్ను గుర్తించి, నా కళను గుర్తించి నాకు దళిత బంధు కానీ డబుల్ బెడ్రూమ్ కానీ మంజూరు చేయాలని కోరుకుంటున్నాను। చూడండి నా పరిస్థితి, ఇవాళ నాకు ఇద్దరు ఆడపిల్లలు చదువుకుంటూ నేను కుటుంబాన్ని పోషిస్తున్నాను కష్టం చేసుకుంటూ, అయినా ప్రభుత్వం ఏదో సాయం చేస్తుంది అనుకున్నా ఇప్పటి వరకు సాయం అందలేదు కాబట్టి ఇప్పటికైనా నన్ను గుర్తించి ప్రభుత్వం నాకు దళిత బంధు డబుల్ బెడ్రూమ్ మంజూరు చేయాలని, మా నిరుపేద ఈ నా కళాకారుని, నాలాంటి కళాకారులను ఇంకా ఎంతో మందిని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాను।